అందరికీ నమస్కారం ఈరోజు వరలక్ష్మి వ్రతానికి పూజ సామాగ్రి లిస్ట్ ఏంటో చెప్పేబోతున్నాను పసుపు కుంకుమ అక్షంతలు వడపప్పు అదే నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన శనగలు చిన్న బెల్లం ముక్క చల్లిమిడి కొన్ని నిమ్మకాయలు మనం దూదతో చేసి పెట్టుకున్న ఒత్తులు పక్కన పెట్టుకోవాలి మిగతావన్నీ మనం రోజు యూజ్ చేసే పూజ గది సామానం మొత్తం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతానికి ఒక పుస్తకం ఉంటుంది ఆ పుస్తకాన్ని కొనుక్కుని పక్కన పెట్టుకోవాలి పూలు మనకు వీలైనంత వరకు తెలుపువి ఎరుపువి పెట్టుకుంటే ఆ దేవతకి ఈ రెండు రంగులు అంటే చాలా ఇష్టం అందుకని వాటి రెండింటిని పెట్టుకోవాలి చీర కూడా ఎరుపు రంగు చీర తీసుకోవాలి జాకెట్ ముక్క కూడా ఎరుపు రంగుదే తీసుకోవాలి గాజులు ఒక డజన్ గాజులు తీసుకోవాలి ఎరుపు రంగు పూసల దండను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిత్రపటం ఎలా ఉండాలంటే ఆ దేవత పచ్చ రంగు చీరను కట్టుకోవాలి వెనక ఏనుగులు రెండు ఏనుగులు ఉంటే చాలా మంచిది ఈ విధంగా ఉన్న చిత్రపటాన్ని ఎంచుకోండి ఇప్పుడు మనకి ఎన్ని వీలైతే అన్ని ఫలాలని ఆ దేవతకి సమర్పించుకోండి ఇప్పుడు పిండి వంటలు కూడా ఎన్ని చేయగలిగితే అన్నీ చేసి పెట్టుకోవచ్చు ఇందులో పూర్ణం బూరెలు పరమన్నం ఇవి ముఖ్యమైనవి గారెలు ఇవన్నీ చేసుకుని ఆ దేవతకి పెట్టుకోవచ్చు మనం ముగ్గు వేసుకోవాలి మొదటిగా ఈ విధంగా పువ్వులా ఉండే ముగ్గు వేసుకుని దీని మీద పీటను పెట్టుకుని మనం అన్నీ అమర్చుకుని మనం ఎప్పుడు పూజ చేసుకున్నట్టుగానే పూజ చేసుకోవాలి ఇందులో బంగారుపు రూపు కానీ బంగారుపు కాసు కానీ అంటారు కదా దాన్ని కూడా తీసుకుని మనం పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఈ ఏడాదిలో కొనుక్కొనట్టయితే ముందు ఉన్నది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనం ముందుగా కొనిపెట్టుకున్న బంగారపు రూపుని మనం రోజు వాడకుండా ఉన్నట్టయితే అది బీరువాలోనే పెట్టి ఉన్నట్టయితే దాన్ని పాలతో కడుక్కొని మళ్ళీ ఈ ఏడాది దాన్ని మనం వాడుకోవచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు